वीडियो नचते लाइक चेंडी सब्सक्राइब चेंडी स्किप चेयकुंडा वीडियो चूडंडी। हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल। चिन्नी हार्वेस्ट उंदी चूद्दाम रंडी। వంకాయలు చల్లాతగా ఉన్నాయి. పాలకూర అండి 1 వీక్ లోనే ఇంత పెరిగింది, మళ్ళీ చాలా బాగుంటది పప్పులకి. వర్షానికి హోల్స్ వచ్చాయి, పురుగులు వచ్చాయి, చూసేసుకోవాలి. తోటకూర దీనికి కూడా ఈ వర్షాలకు అంతా కొంచెం చేడొచ్చినట్టు వచ్చింది. కరివేపాకు చెట్టు ఈ కింద అన్నీ పెరుగుతాయి. చెట్టు చీడ వచ్చేసింది. కంటిన్యూ చేయి. రాకులు బాగాలేవండి, తీసేస్తున్నా. ఒక మొక్క ఉంది, ఇది మాత్రం హెల్దీగా ఉంది బాగా. ఇది ఒక్కటే చాలా హెల్దీగా ఉంది అన్నిటిలోకి. గోంగూర పెద్దవి అవుతున్నాయి చూడండి. కరివేపాకు కొద్దాం చూడండి. కరివేపాకు తుంచేస్తే మొత్తం చిగుర్లు పెట్టుకొచ్చింది. అంటే చిక్కుడుకాయలండి, దీనిలో అసలు లేవు, కొంచెమే ఉన్నాయి. ఓకే ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. ఇక్కడ ఉన్నా అదే ఉన్నాయి చెట్లు అనుకుంటున్నాను. వంకాయ జంబో వంకాయ అయింది, పెద్ద వంకాయ. బుజ్జి బుజ్జి వీధి కనకంబరాలు 3 రోజులకు 3 రోజులకి ఇన్ని పూలు వస్తూ ఉంటాయి.
ఓకే. ఇది పుదీనా. ఇదివరకు చాలా చెట్లు ఉండేవి, పోయినసారి ఎండలకు అన్నీ పోయినాయి, ఇప్పుడే మళ్ళీ అన్నీ స్టార్ట్ అయ్యి రెండు కుండీల్లో ఉంది. ఇదిగోండి పుదీనా. ఈ రాడిష్ మొక్కలు ఉన్నాయి, బెర్రీస్, ఇంకా బ్లాక్ కలర్లో వస్తే స్వీట్గా ఉంటాయి బాగా. ఇవి రెడ్ కలర్ కదా, అందుకే కొంచెమే కోస్తున్నాయి, ఎక్కువ కొయ్యట్లేదు. ఇంకా ఉన్నాయి, చాలు. ఫస్ట్ హార్వెస్ట్లో మునగ చెట్టు చూపించి కాయలు కాస్తాయో లేవో అన్నాను కదా, 7 కాయలు వేసింది మొత్తానికిను. పొడుగ్గా కూడా ఉన్నాయి బాగా, తర్వాత హార్వెస్ట్లో వస్తాయి, అదే అయిపోవచ్చు. స్వీట్ లెమన్ చూడండి, పోయినసారి కోసాను. తొక్కుతో పాటు అలాగే తినేస్తారు, షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ప్లాంట్. టమాటా చెట్లు రెడీ అవుతున్నాయి, బాగా కాస్తాయి అనుకుంటున్నాను. మొత్తం ఇందులో 6 టమాటా చెట్లు, అటు ఒక 2 పెట్టాను. ఓకే, ఇది మా చిన్ని హార్వెస్ట్ అండి. తోటకూర, పాలకూర, పుదీనా, కొంచెం పుదీనా, కరివేపాకు 2 డేస్, ఈ స్వీట్ లెమన్, స్వీట్ లెమన్, కనకాంబరాలు, బ్లాక్ వంకాయలు, తెల్ల ఎగ్ వంకాయలు. ఇది బాగా పెద్దగా వచ్చింది, పచ్చడికి బాగా పనికి వస్తుంది. ఈ మల్బెరీస్ ఇంకా బ్లాక్గా వస్తే స్వీట్గా ఉంటాయని కొయ్యలేదు మొత్తం. చిక్కుడుకాయలు, అదే ఇది చిన్ని హార్వెస్ట్ మొత్తానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.